ஸ்ரீகுருப்போ நம ஹரி ஓம் சர்வமங்களமாங்கல்யே சிவே சர்வார்த்தசாதிகே சரண்யே த்ரியம்பிகே கௌரி నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతిసారి చెప్తున్నటువంటి మాట మళ్ళీ చెప్తున్నా నేను. మాసవారి ఫలితాల్లో తేడాలు, సంవత్సర ఫలితాల్లో తేడాలు, వారాల్లో ఉండేటువంటి వార ఫలితాల్లో తేడాలు మీరు చాలా బాగా గమనించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి, మంచివాళ్లే, బెంగళూరు నుంచి ఇంగ్లీష్లో కొంతవరకు వారి యొక్క స్థితిని చెప్పారు. హౌ కెన్ ఐ బిలీవ్ ద ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బిలీవ్. I am giving the information about that everything of astrology. Who are the people are interested and believe persons only. But I am very sorry to say that I am not excellent in English. I am not fluent in English. At the same time, my only intention is nothing but provable with science. Astrology is a science with a good predictions, which is our believeness. So, manamu nammalsina avasaram untundi. మనకు శాస్త్రాన్ని నమ్మకంతో ముడిపడాలి. సముద్రంలో దూకినప్పుడు ఎంత లోతుంటుంది అనేది విషయం కాదు, ఎంతవరకు ఈదగలను నేను అనేదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉపన్యాసం ఇవ్వటం లేదు నేను. జ్యోతిష శాస్త్రం అనేది సముద్రమంతటిది, అంత లోతైనది. దాన్ని అవగాహన చేసుకొని చెప్పబడేటువంటి ఫలితాలని మనకు అనువయించుకోవడమే ప్రధానంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మిన వారికి సౌకర్యవంతంగా ఉండవచ్చును, నమ్మని వారికి అసౌకర్యంగా కనబడవచ్చును. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఐ నెవర్ మైండ్ ఆఫ్ దట్ ద ఓ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఊర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీకు మీరు విచక్షణ జ్ఞానంతో ఈ పదాలను యొక్క మాట్లాడిన విధానాన్ని చాలా మార్చుకోవడం ఉత్తమం. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా ప్రవర్తనలో మంచిగా ఉంటేనే 10 మందికి మేలు జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రోజువారీ ఫలితాలు, వార ఫలితాల్లో తేడాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతిమిద్దంగా ఈ మాసం మొత్తం బాగుంటుంది అని చెప్తాం. కానీ ఆ మాసం మధ్యలో ఏ కుజరాహుల యొక్క సంయోగం కలిసి చంద్రుడు కనుక చతుర్థ స్థానంలో నీచ క్షేత్రాన్ని పొందినట్టయితే ఆ రోజున వాహన ప్రమాదం జరుగుతుంది అనేది చెప్పబడుతుంది. కానీ నెలవారి మొత్తంలో కొత్త వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. గురుయోగం బాగా ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బలం బాగా ఉంది, కాబట్టి వాహన సౌఖ్యం బాగుంటుందని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. వారంలోకి వచ్చేసరికి ఈ వారంలో ఏదైనా ఒక రోజు మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి సూచన. రోజులకు వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఆ రోజు వారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజున ఆ ఘడియలో ఆ డిగ్రీలలో చంద్రుడు, రాహు మరియు కుజుగ్రహాల యొక్క 3 గ్రహాలు కనుక ఒకే రేఖలో ఉన్నట్టయితే అక్కడ మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని సూచించడము అనే విషయాన్ని గుర్తించండి. ఇలా మీరు జాతకాలని అన్వయించుకుంటే ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అనుకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా తప్పు కాదండి. జ్యోతిషం యొక్క ప్రధాన ఉద్దేశం మనుషుల్లో ఒక శుభ సమయంలో చేస్తే అధిక లాభము, ఒక అశుభ సమయంలో ప్రారంభం చేస్తే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పడమే. కార్యక్రమాన్ని, చదువుని, వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపడము అనే ఉద్దేశం కాదు. బాగలేని సమయంలో కాస్త జాగ్రత్తగా ఎమ్మరుపాటుగా ఉండండి, బాగున్న సమయంలో వేగంగా పరిగెత్తండి అని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచనప్రాయంగా చెప్పబడేటువంటి శాస్త్రము. ససమ్మతమైనది, శాస్త్రీయమైనదనే విషయాన్ని గుర్తించండి. సైన్స్కి ఇక్కడ ముడిపెడుతున్నారా లేదా అనే విషయంలో కూర్చుందాం, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. జ్యోతిష పండితులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పినటువంటి ఉపన్యాసం కాస్త మీకు ఇబ్బంది కలిగించినా దీన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారని ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు. ఇక 10/3/2019 నుంచి 16/3/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విచిత్రమైనటువంటి వారంగా మీకు చెప్పబడుతోంది. ఆత్మీయులు వస్తారని ఎదురు చూడడంలో ఆనందం ఉంటుంది, కానీ వారు రావడం ఆలస్యం అవుతున్న విషయంలో చికాకు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. పనికి మాలిన విషయాల గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి ప్రయోజనం లేని కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటారు. ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది, రావాల్సిన రుణాల చేతికి వస్తాయి, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, విద్యాభివృద్ధి కొనసాగుతుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, రాజకీయ నాయకులకి అనుకూలత, విద్యార్థులకు కలిసి వచ్చే కాలము, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధిస్తారు, చాలా చక్కగా రాస్తున్నారు, అన్ని సంపూర్ణటువంటి విజయావకాశాలు తప్పకుండా ఉన్నాయి. ప్రతి పరీక్షల్లో బ్యాక్లాగ్స్తో సహా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువ కనబడుతోంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. చిత్రకళా కార్మికులతో అనుకూలతలు, చిత్రకళాకారులతో మంచి సంబంధాలు నెలకొల్పడం, కళాకారులకి కొత్త కొత్త కాంటాక్ట్ పొందడం, రాజకీయంలో ఉన్నత పదవి లభించడం, రైతు సోదరులకి పంట దిగుబడి, ఇంకా వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా కౌలుదారులకి ఇంకొంత కౌలుకు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. లాభసాటి పంటను అధిక దిగుబడిగా మారబోతోంది. తప్పకుండా కొద్ది సంవత్సరాల్లో కౌలుకు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా సొంత వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఈ రాశి వారికి బాగా ఉంటుంది. ధనయోగం, వ్యవహార లాభం, వ్యాపార అభివృద్ధి, విదేశీయాన ప్రయాణాలు, ఆత్మీయుల యొక్క సందర్శన. ఈ ఆత్మీయులు రావడం ఆలస్యమైందంటే చికాకు, అనారోగ్యానికి కారణమవుతోంది. అంటే అతిగా ఆలోచించడం వల్ల ఇలాంటి తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. భూ సంబంధ లావాదేవీలటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క పట్టా పుస్తకాలు కూడా మీరు అందుకునేటువంటి వారంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశీయాన సూచన లేదా ప్రాజెక్టుకి ఇన్ఛార్జ్గా నియమించబడము, ఇక్కడే అంటే ఉన్న చోటనే ఇంకొక ప్రాజెక్టుని బదిలీ చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. బంధువుల యొక్క ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల శుభయోగమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా ఉన్నవారికి స్థిర నివాసము, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శుభమైనటువంటి స్థితి మీకు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10, 11, 12 తేదీల 5 అంకెను, 13, 14, 15, 16 తేదీలలో 6 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఆనందమయ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.